ఒకసారి అండి, అయితే మాకు గృహం పైన సంస్థగా బయటండి బయటడు గారు అన్నారండి. సంఘంలో కొంచెం గొడవ ఉందమ్మంటే గొడవ ఎందుకు మా పైన పెట్టుకోండి అని అన్నామండి ఒకసారి. అది ఇప్పుడు ఏమంటే కొంచెం చిక్కుల్లో ఉందండి. చిక్కుల్లో ఉంటే అదే సమస్య వల్ల వచ్చిందా చిక్కులు, లేకపోతే ఏంటి దేని వల్ల వచ్చి ఈ బిల్డింగ్ అన్నద్దాం అనుకుంటున్నాం. అయితే నిన్న నుంచి కొంచెం నాకు ప్యారం వచ్చింది, ఏంటి చర్చి వెళ్దాం అన్నాం కదా అన్న ఇవ్వాలా లేకపోతే చర్చికి పెట్టి చర్చికి ఇవ్వాలా అని మేము ఆలోచనలో ఉన్నామండి. అది పైసలు మాకు చెప్తారని అడిగారు, ఫోన్ చేశామండి. మంచిదమ్మా, ఒక విషయం చెప్తాను, అన్ని ఇవ్వాలా చర్చికి ఇవ్వాలా అని సమస్య నా ముందు పెట్టారు మీరు. అవునండి, అన్ని ఇవ్వాలా చర్చికి ఇవ్వాలా అని సంబంధ ప్రశ్న పెట్టారు కనుక దైవజనుడిగా నేను ఉంటాను. మీకు ఆర్థికంగా మీరు చిక్కుల్లో ఉండకుండా మీరు కాస్త సమృద్ధిలోనే ఉన్నట్లయితే, దేవునికి దేవుని కార్యానికి మా ఇంటిని ఇస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది అని మీరు అనుకుంటే, మీరు అసలు సంఘ ప్రార్థనలు కొరకు ఆ ఇంటిని ఇవ్వడమే శ్రేష్టమైన సంగతి కదా. ఆదిమ సంఘంలో అందరూ కూడా విశ్వాసులు, తమ ఇండ్లు భూములు కలిగిన వారు అన్ని వాటి వెళ్ళదించి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. మీరు అలా చేయగలిగే శక్తి ఉంటే, ఆ విధంగా చేసే అవకాశం ఉంటే చెయ్యండి. కానీ ఇంటిని మేము అమ్ముకోవాలండి, ఆ డబ్బుతో మేము అప్పులు తీర్చుకోవాలి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు కొన్ని కార్యాలు చేసుకోవాలి, ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, డబ్బు మేము అర్జెంటుగా మాకు అవసరమని మీరు ఇబ్బందిలో ఉన్నట్లయితే మీ ఇంటిని ఇచ్చేయమని నేను చెప్పలేదు. కానీ మీరు నాకు ఆప్షన్ ఇచ్చారు, మందిరముగా దాన్ని ఇచ్చేస్తే మంచిదా మేము అమ్మేస్తే మంచిదా అని. సర్వశ్రేష్టమైన విషయం మనకు ఆస్తి ఉన్నప్పుడు మనం అమ్ముకోవడం కంటే దేవునికి ఇవ్వడమే మంచిది. మరి అవకాశం ఉంటే అలా ఇచ్చేసేయండి అన్న, అభ్యంతరం లేదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అది మీ ఆర్థిక స్థితిని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. మంచిది, మీకు అవకాశం ఉంటే ఇప్పుడు అమ్మకపోతే మనకు భోజనం లేదు, అమ్మకపోతే మనకు నిలవనివ్వలేదు అనే పరిస్థితి ఉంటే అలా చేసేయండి. మీ ఆస్తి ఇంకోటి దగ్గర ఎందుకుండా అంటే మండదు అంత లేదు, ఇడిపించాల్సి చెప్పి లేదు. ఆ భయోజనుడికి ఎక్కడ పెడితే ఆటంకాలు కొన్ని ఉంటున్నాయి, ఆటంకాలు కొన్ని ఉంటుంటే మనం క్రిస్మస్ చేసుకుంటే కొంచెం ఆటంకం వచ్చిందండి. అప్పటి నుంచి కొంచెం మా మనసు బాధపడలేదు, ఏంటి ఎక్కడ ఆటంకం ఉందో మనం తెచ్చేస్తే ఈ ఆటంకం ఉండదు కదా అని మీరు విడిపించేసుకోమని చెప్తే బాగుంటది అని అనుకుంటున్నారండి. ఆయన అప్పు అది విడిపించేసుకుంటే అది మీరు విడిపించుకోండి పాస్టర్ గారు, మందిరం కింద దీన్ని వాడుకోండి అప్పగించేసారు, మంచిదే కదా. అదే అదేనండి, అదే అదే.